हाय अंडी, वेलकम टू अवर सूर्यास फूड एंड ब्यूटी चैनल। नेनु मी सूर्य चंद्रिक। हाय अंडी, गुड मॉर्निंग। अंदर एला उन्नारु? बागुन्नारा? चूसारा ना मैसूर बोंडलु एला उन्नायो? मंचिगा होटल्लो एला उंटायो सेम अलाने इंट्लो कूडा मनं ईजीगा प्रिपेर चेसुकोवच्चंडी। मरी ई रोजु होटल स्टैल्लो मैसूर बोंडलु इंट्लो ईजीगा एला चेसुकोवालो आ रेसिपीनी मीतो शेर चेसुकुंटुन्नानु। मरी आ वीडियोनी शेर चेसे मुंदु फस्ट टाइम कनुक एवरैना मन चैनल चूस्तुन्नट्लयिते मन चैनलनी सब्सक्राइब चेसुकोंडी, शेर चेयंडी, लाइक चेयंडी, अलाने पक्कन उन्न बेल ऐकान कनुक क्लिक चेस्ते నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి। మరి హోటల్ స్టైల్లో మైసూర్ బొండాలు ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం। మైసూర్ బొండాలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ మైదాపిండి అలానే పెరుగు తీసుకున్నాను। మైదాపిండి ఎంత తీసుకున్నామో దానిలో సగభాగం మనం పెరుగు తీసుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము। ఫస్ట్ నేను ఒక కప్పు పెరుగుని బౌల్లో వేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ పెరుగులో నేను ముందుగానే అల్లము పచ్చిమిర్చి రెండు మిక్సీ చేసి పెట్టుకున్నాను। ఆ పేస్ట్ అయితే ఈ పెరుగులోకి వేసేసుకున్నాను। దీంతో పాటుగా రుచికి సరిపడా salt అలానే కాస్త నేను వాము కూడా తీసుకుంటున్నాను। వాము వేసుకుంటే ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంటాయి। అలానే మైదా పిండి కొంచెం హెవీగా ఉంటుంది కదా, అలా మనకి అరగడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట। వామును ఇలా చేత నలుపుకొని వేసుకున్నాను। దీంతో పాటు కాస్త జిలకర్ని కూడా తీసుకుంటున్నాను। దానిని కూడా చేతో అలా నలుపుకుంటూ మంచిగా పెరుగులోకి వేసేసుకుంటున్నా। తర్వాత బేకింగ్ పౌడర్ని మనం కేక్లోకి యూస్ చేస్తాం కదా, ఆ బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, 1/4 స్పూన్ అనుకోండి। వీటన్నిటితో పాటు ఒక 2 స్పూన్ల ఆయిల్, అంటే నేను ఆయిల్ వేసే గరిటతో 2 గరిటల వరకు వేసుకున్నాను। ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి, పెరుగు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇలా పెరుగంతా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। చాలా కొద్దిగా నేను యాడ్ చేస్తున్నాను, అది కూడా వేడి నీళ్ళు, ఎక్కువ వేడి అవసరం లేదండి। గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది। వేడి నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పిండంతా కూడా దీనిలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి। ఎక్కడా కూడా పిండి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి। మీకు అవసరానికి తగినట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ వేడి నీళ్ళే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి। మనకి మైసూర్ బొండాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే అంతా ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంది। పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి। ఇలా ట్యాప్ చేసుకుంటున్నట్టు పిండిని ఒక 15 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి। ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్యాప్ చేసుకుంటూ మంచిగా కలుపుకున్నాం అనుకోండి, గాలి అనేది పిండిలోకి చొరబడి పొంగడానికి మంచిగా సహాయం చేస్తుంది। ఇలా కలుపుకోవడం వల్ల మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో బోండాలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి। ఇంకొక విషయము, మనం ఏవి కలుపుకోవాలన్నా మనం ఈ స్టేజ్లోనే కలుపుకోవాలన్నమాట। పిండి మనం నానబెట్టుకుంటాం, నానబెట్టుకోకముందే మీరు వాము వేసుకుంటారా, ఉల్లిపాయలు వేసుకుంటారా, అల్లం పేస్ట్ వేసుకుంటారా, కరివేపాకు కొత్తిమీర వేసుకుంటారా, ఏవి వేసుకున్నా మనం ఇలా పిండి కలుపుకునేటప్పుడు మాత్రమే వేసుకోవాలి। అంటే పెరుగుతో కలుపుకుంటాం కదా, ఆ స్టేజ్లోనే మనం కావాల్సినవన్నీ కూడా వేసుకోవాలి। మనం ఒకసారి కనుక పిండి నానబెట్టి వేసుకోవడానికి రెడీగా ఉన్నామంటే తర్వాత ఏది కలుపుకోవడానికి ఉండదు, అందుకే ముందుగానే ఏవి మర్చిపోకుండా అన్నీ కలుపుకోండి। పిండిని కలుపుకోవడం అయిపోయింది, ఇప్పుడు పిండిని నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ లోపలికి గాలి వెళ్లకుండా ఉండడం కోసం ఇక్కడ పాలిథిన్ ఫుడ్ ర్యాప్ని అయితే ర్యాప్ చేసేస్తున్నాను బౌల్స్ అంతా కూడా। మీరు ఏదైనా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టారనుకోండి గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది। ఇలా ఒక గంట పాటు ఈ పిండిని వదిలేసాలి, అట్లీస్ట్ గంట కంపల్సరీ నానాలండి, లేదంటే మాత్రం బోండాలు కరెక్ట్గా రావు। ఇట్లా గంట నేను వదిలేస్తాను, గంట తర్వాత మీకు చూపిస్తాను। చూడండి, గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, కవర్ అంతా ఆవిరి పట్టేసింది, పిండి అయితే కాస్త పొంగింది। మనకి రూమ్లో ఉన్న టెంపరేచర్ని బట్టి, అంటే రూమ్లో ఉన్న వేడిని బట్టి మనకి పిండి పొంగుతుంది। ఇప్పుడు ఈ పిండిని ఏమాత్రం కదిలించకూడదు, ఇలానే తీసి బోండాలు వేసుకోవాలి, మళ్ళీ కలపకూడదు పిండిని। నేను ఇప్పుడు బోండాలు వేసి చూపిస్తాను మీకు, పక్కన కొద్దిగా వాటర్ పెట్టుకున్నాను చెయ్యి అద్దుకోవడానికి। నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని ఇలా సైడ్ నుంచి పిండిని తీసుకోవాలి, కొద్దిగా మనం ఎంత వేసుకోవాలనుకుంటామో బోండం అంత పిండిని చేతిలోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఇలా చెయ్యి గుప్పెట్లాగా మడుచుకొని పిండిని అలా బాల్లాగా
నూనెలోకి వదిలేయాలి. నూనె కూడా కాగిన తర్వాత సిమ్లో మాత్రమే పెట్టుకొని ఫస్ట్ బోండాలు వేసుకోండి. బోండాలు అన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెంచుకోండి. అంతేకాని ముందుగానే హైలోకి పెట్టి మాత్రం బోండాలు వేయొద్దు నూనెలోకి. అలా కనుక హై ఫ్లేమ్లో పెట్టుకొని వేస్తే బోండాలు పైనంతా మంచిగా కాలి లోపల పిండి ఉడకదు. అందుకే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బోండాలు వేసుకున్న తర్వాత బోండాలన్నీ అంటే మనం పిండి వేయడం అయిపోయింది అనుకుంటే అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలని కాల్చుకొని మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది లోపల పిండి. ఇది సైడ్ నుంచి కొద్దిగా పిండి కారింది, పర్లేదు. నాది చిన్న చేయి కదా, అందుకే బోండాలు కూడా కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి. అదే పెద్ద చేత్తో ఉన్న వాళ్ళు వేస్తే బోండాలు కూడా మంచిగా పెద్ద సైజులో వేసుకోవచ్చు. చూడండి, అలా పిండిని వదిలేయడమే, చాలా ఈజీ వేసుకోవడము. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు ట్రై చేసి. బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఇలా మీడియంలో పెట్టుకొని మాత్రమే బోండాలని మీరు కాల్చుకోండి. హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లో కాల్చుకోవద్దు. ఇలా బోండాలని తిప్పుకుంటూ, మనం ఎంతసేపు అయితే బోండాలని కాల్చుకుంటామో ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి, బోండాలు అనేవి పర్ఫెక్ట్గా కాలుతాయి. అన్నీ సమానమైన రంగులో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, అన్నీ ఒకే రంగులోకి వస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, ముద్దు ముద్దుగా గుండుల్లాగా. కొంతమంది మైసూర్ బజ్జీ అంటారు, కొంతమంది మైసూర్ బోండం అంటారు. పేరు ఏదైనప్పటికీ వీటి టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుందండి. బయట హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసే వాళ్ళు ఎవరైనా ఎక్కువ శాతం బోండాలు పూరీలు ఇవే ఎక్కువ తింటారు. ఎందుకో అర్థం కాదు, కానీ వీటి టేస్టే వేరు. బోండాలు కాల్చుకోవడం అయిపోయింది, చూసారా తీసేశాను. మంచిగా బాల్స్ లాగా రౌండ్గా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో కదా, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను. చూసారా ఎంత ప్లఫీగా ఉందో, లోపల పిండి కూడా మంచిగా ఉడికిపోయింది. చూసారు కదండి, హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మైసూర్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మళ్ళా ఎప్పుడైనా మీ పిల్లలు కనుక మైసూర్ బోండాలు అడిగితే బయట నుంచి తెప్పించకుండా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్గా మీకు కూడా మైసూర్ బోండాలు వచ్చేస్తాయి. ఇంకెప్పటికీ మీరు బయట పండరు. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పిన టిప్స్ను పాటిస్తా మీరు చేయండి, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అప్పటిదాకా కీప్ వాచింగ్ అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్.